ఈ వీడియో చూస్తున్న వారిలో తెలంగాణకు చెందిన వారు ఉంటే కనుక ఈ నోటిఫికేషన్ మ్యాక్సిమం వాళ్ళకే యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే లాస్ట్ డేట్ రేపే అవ్వడం వల్ల సో ఎవరైతే తెలంగాణలో ఉన్నారో సికింద్రాబాద్ ఆ ఏరియాకు దగ్గరలో ఉన్నారో రేపటికల్లా మా యొక్క పోస్ట్ అన్నది అది రిజిస్టర్ అవ్వచ్చు, స్పీడ్ అవ్వచ్చు, ఏదైతే అది చేరుతుందో సికింద్రాబాద్ కన్నవారికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపే లాస్ట్ డేట్. నన్ను ఏమి అబద్ధం చేసుకోవద్దు, నాకు జస్ట్ ఈరోజే పేపర్లో చూశాను, సో వెంటనే ఇప్పుడే చేస్తున్నాను సో వీడియో. సో తెలంగాణ వారు అయితే అప్లై చేసుకోండి, ఏపీ వారు అప్లై చేసుకుంటే చేసుకోండి. క్వాలిఫికేషన్ ఏంటంటే సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలో మీరు ఏదైనా డిగ్రీతో పాటు కనీసం సర్టిఫికేట్ కోర్స్ చేసినా లైబ్రరీ సైన్స్లో, లేదా డిప్లొమా కోర్స్ చేసినా, లేదా బిఎల్ఎస్సీ చేసినా ఈ లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్తో పాటు డిగ్రీ కూడా ఉంటే కనుక మీరు లైబ్రరీ అసిస్టెంట్కి కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అటెండెంట్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో చూసుకొని వెంటనే ఇంతటితో వీడియోని ఆపేసి వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక 12 గంటలతో లాస్ట్ పోస్ట్ ఆఫీసులు, మరి తెలంగాణలో అయితే తెలియదు నాకు. సో చూసుకోండి, ఎందుకంటే కర్ఫ్యూలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం చేరుతుందో లేదో తెలియదు. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. వీడియోని ఇంతటితో ఆపి మొత్తం చదువుకొని ఈ యొక్క నోటిఫికేషన్ అప్పుడు మీరు అప్లై చేసుకోండి. అండ్ అలాగే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అన్నది మీకు ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే ఏమీ కాదు, జస్ట్ ఒక మిలిటరీ కాలేజీలో ఒక్కో సంవత్సరం ఒక్కో బ్యాచ్ బయటకు వెళ్తూ ఉంటుంది. సో ఆ బ్యాచ్తో పాటు మీరు కూడా బయటకు వచ్చేస్తారు, లైక్ టెంపరీ అనుకోవచ్చు, కాంట్రాక్చువల్ అనుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది కూడా సికింద్రాబాద్లోని బొల్లారంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో, దీనికి లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది, దీనికి కంగారేం లేదు. తాయితీగా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోండి. ముందుగా ఎవరైతే ఈ ఆర్మీ ఈ మిలిటరీ స్కూల్లో ఎవరైతే దగ్గరలో ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి.